సింగరేణి ఆర్జీ2 ఏరియా ఓసీపీ3 బేస్ వర్క్ షాప్ లో డంపర్ వాషర్స్ గా పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆర్జీ2 ఎస్ఓ2 జీఎం అబ్దుల్ సలీం కు మెమోరాండం అందజేస్తూ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం మద్దెల శ్రీను సిటీ న్యూస్ తో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఆర్జీ2 ఏరియా ఓసీపీ3 బేస్ వర్క్ షాప్ లో డంపర్ వాషర్స్ గా 10 మంది కార్మికులు పనిచేస్తున్నారని, ఆనాటి నుండి నేటి వరకు ప్రభుత్వ జీవో ప్రకారం సరైన వేతనాలు చెల్లించకుండా అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ వారి వేతనాలను ఒక నిర్దిష్టమైన తేదీలలో చెల్లించడం లేదని అన్నారు. వీరి సమస్యలపై పలుమార్లు అధికారులను సంప్రదించి పరిష్కరించాలని కోరినా నేటి వరకు సమస్యను పరిష్కరించలేదని, సంబంధిత కాంట్రాక్టర్ సమస్యను పరిష్కరించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అన్నారు. వెంటనే ప్రభుత్వ జీవో ప్రకారం వేతనాలను ఇతర మౌలిక సదుపాయాలను కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. అలాగే ఈ మధ్య జరిగిన 18 రోజుల సమ్మె కాలంలో సింగరేణి యాజమాన్యంతో జరిగిన చర్చల్లో 12 డిమాండ్స్ అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ జీవో ప్రకారం వేతనాలు ప్లే స్లిప్లను ఇవ్వాలని, పెండింగ్ ఏరియర్స్, రక్షణ పరికరాలు, షిఫ్టులలో సరిపోయే కార్మికులను ఏర్పాటు చేయాలని, బోనస్ అలవెన్స్లను ఇప్పించాలని, పని సమయంలో సూపర్వైజర్ పర్యవేక్షణ ఉండాలని, ప్రతి నెల 10వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అది లేదు, పండుగలకు డబుల్ మాస్టర్, పిహెచ్డి, పిహెచ్డి కూడా ఈరోజు తుంగలు. ఏది రెండు నెలలైతే చర్చ జరిగి 2 మంత్స్ నుండి ఇప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా అమలు కాలేదు. ఇన్సెంటివ్ అడుగుతాడ ఉంటాడు, మాది మొన్ననే అయిపోయింది కదా ఇంకో కాంట్రాక్ట్ నడుకోవాలని వీడు అంటాడు. ఇది ఎవరు ఇవ్వాలి? మరి మాకు సింగరేణి యజమాన్యం కింద చేస్తాం కాబట్టి సింగరేణి యజమాన్యం అడగడం తప్పు కాదు కదా. కాంట్రాక్టర్ దగ్గరికి ఎడిగి పోతాము, కాంట్రాక్టర్ వేరే ఊరు నడుతాడు, ఇడే చేస్తాడు. ఈ కాంట్రాక్టర్ గారు శ్రమ దోపిడికి కార్మికుడు బలైతుండవు. దయచేసి సింగరేణి యజమాన్యం ఒకటే గుర్తు పెట్టుకోవాలి. మీ దగ్గర పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులను మీరు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వారి కోసం మీరు మాట్లాడండి, వారి హక్కుల్ని కల్పించండి. లేని పక్షంలో సింగరేణి ఈరోజు కాంట్రాక్ట్ వ్యవస్థ లేకపోతే సింగరేణి మూతపడే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా ఇది మేము తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం తరపున మేము హెచ్చరిస్తున్నాము. ఏ ఒక్క కార్మికుడికి కూడా అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదు. కానీ ఈరోజు సింగరేణి యజమాన్యం కాంట్రాక్టర్లు ఒకే కోవలో పయనిస్తాను, వీళ్ళందరూ ఒకటే రోడ్లో పోతాడు కాబట్టి ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుడు అన్యాయానికి గురవుతాడు. అతి తక్కువ వేతనాలు 700 రూపాయలు రావాలి, 521 రూపాయలు రావాల్సిన సెమీస్కిల్ జీతము అది పక్కకు పెట్టి ఈరోజు అన్స్కిల్డ్ వేతనాలు ఇస్తాను. అన్స్కిల్డ్ వేతనాలు కూడా చక్కగా ఇచ్చి లేదు. 470 రూపాయలు అంటే 420 రూపాయలు ఇచ్చి దాంట్లో 50 రూపాయలు కమిషన్. ఇంత దరిద్రమైన వ్యవస్థ నడుస్తుంది. మరి యజమాన్యం ఒక్కొక్కరు ఐఏఎస్ ఐపీఎస్ నుండి కొత్త కొత్త యువరక్త వస్తాళ్ళు, కానీ కష్టపడే కార్మికుడు చెముట ఆరక ముందే వాడికి రావాల్సిన జీతము ఈరోజు ఇవ్వకుండా ఈరోజు పనిచేస్తున్న ఈ యజమాన్యం చేయించుకుంటాలే సార్లు కూడా కొంచెం గమనించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు మొన్న 18 రోజులు సమ్మెకాలంలో ఎంతో ఇబ్బందులు పడి ఎంతో కష్టానికి గురై మా ఉద్యోగాలు ఉంటాయో పోతాయో అని ఆలోచన చేసి ఈరోజు 18 రోజుల సమ్మె వేతనం కాలం వేతనాలు కూడా అడుగుతా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది సింగరేణి యజమాన్యం. ఆ రోజు చర్చల్లో ఆనందరావు గారు ఆ రోజు లేబర్ కమిషనర్ ముందు చెప్పిన విషయాలు ఏంటంటే 12 డిమాండ్లు మేము ఒప్పుకుంటున్నాము, 12 డిమాండ్లలో వాళ్ళకు రావాల్సిన వేతనాలు ఖచ్చితంగా మేము అమలు చేసి పంపిస్తాము. వారికి ఒక హాస్పిటల్లో ఒక కార్మికుడు కాకుండా కుటుంబాలకు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చెప్పిండు. అగ్రిమెంట్ లో ఉన్నది ఇది సత్యం. ఇది అదొకటి ఏంటంటే ఈరోజు వీళ్లకు ఎవరైనా అపాయ అనస్పాంటెడ్ గా మరణిస్తే 50 లక్షల ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేస్. ఈ కార్యక్రమంలో కె సదానందం, పి సతీష్, ఆర్ భాస్కర్, బి సుదర్శన్, ఎం సందీప్, మేరుగు శంకర్, మట్ట శంకర్, టి చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.